సో రాష్ట్రంలో మరో పథకానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. గత ఏడాది థర్డ్ క్వార్టర్కి సంబంధించి జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రాసెస్లో భాగంగా విద్యార్థుల దగ్గర నుంచి బయోమెట్రిక్ అయితే తీసుకుంటున్నారు. అది వెంటనే కంప్లీట్ చేయాలని కూడా వారికి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా థర్డ్ క్వార్టర్కి సంబంధించి గత ఏడాది 2022-23 థర్డ్ క్వార్టర్కి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారన్నమాట. వాటికి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అయితే జరుగుతుంది. వెంటనే విద్యార్థులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో జగనన్న విద్యా దీవెన గత విద్యా సంవత్సరం థర్డ్ క్వార్టర్ అమౌంట్ సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అయితే మనం చెప్పుకున్నాం కదా, అదనమాట. విద్యార్థులు మీ సచివాలయంలో లేదా వాలంటీర్ను సంప్రదించి ఈకేవైసీ పూర్తి చేసుకోండి. సో ఈ నెలలోనే డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.